నమస్కారం అనేసి టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వలన భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ప్రారంభించడం జరిగిందని వైదిక బృందం తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైదిక బృందంచే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి సభా ప్రార్థన, విశ్వైక్సేన పూజ, భగవత్ పుణ్యాహవచనం, పరిషత్ దక్షిణ, ఋత్వికరుణ, కంకణ ధారణ, ఆశీర్వచనం మరియు నవకలశ స్నాపనంతో వైదిక బృందం చే జరిపించారు. కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
We'll be right back.
చక్రం చోడ్భకరేణ బాహుజుగడే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధృశ్యతం కేజూరాది విభూషతం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే శ్రీ సీతారక్ష్మణమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ భద్రాచల క్షేత్రంలో నవాండిక ధ్వజారోహణ త్రికళ్యాణ మహోత్సవానికి ఈరోజు అంకురార్పణ కార్యక్రమం మొదలవుతుందండి. ముందుగా స్వామివారికి ఇక్కడ విశ్వక్సేన పూజా కార్యక్రమం జరిగింది, తర్వాత భగవత్ పుణ్యావచన కార్యక్రమం జరిగింది, తర్వాత కంకణ పూజ కంకణ ధారణ జరిగినది, తర్వాత ఆచార్య బ్రహ్మ ఋత్విక్కులకి ఆధ్వర్యులకి పారాయణదారులకి దీక్షావస్త్ర సమర్పణ జరిగింది. ఇప్పుడు స్వామివారికి నవకలశ స్నపనం అంటే 9 కలశాలతోటి స్వామివారికి కలశ స్నపనం జరుగుతుంది.